ధరణి సమస్యలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ కు సంబంధించి సమస్యలపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. సీసీఎల్ఏ కన్వీనర్ గా ఏర్పాటైన కమిటీలో ఏఐసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎం కోదన్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది ఎం సునీల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్ ఉన్నారు. అవసరమైతే కలెక్టర్లు, రెవెన్యూ అధికారులను సహా సభ్యులుగా కమిటీలో చేర్చుకోవచ్చని జీవోలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా అధ్యయనం చేసి సిఫార్సులు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. ధరణి సమస్యలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ కు సంబంధించి సమస్యలపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. సీసీఎల్ఏ కన్వీనర్ గా ఏర్పాటైన కమిటీలో ఏఐసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎం కోదన్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది ఎం సునీల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్ ఉన్నారు. అవసరమైతే కలెక్టర్లు, రెవెన్యూ అధికారులను సహా సభ్యులుగా కమిటీలో చేర్చుకోవచ్చని జీవోలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా అధ్యయనం చేసి సిఫార్సులు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు.